హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మెటల్ సెక్టర్ గురించి మాట్లాడతాను ఓకే సో మెటల్ సెక్టర్ ర్యాలీ మనం చూసాము మంచి ర్యాలీ ఇచ్చింది ఓకే సో ఈ ర్యాలీ సస్టైన్ అవుతుందా అసలు ఈ ఈ ర్యాలీని మనం ర్యాలీ అనొచ్చా లేకపోతే ఒకవేళ మెటల్ సెక్టర్ కనుక ర్యాలీ అయితే మనం దాని నుంచి ఏ విధంగా బెనిఫిట్ పొందొచ్చు ఓకే నాట్ స్టాక్స్ ఏ స్టాక్స్ అనేది నేను డిస్కస్ చేయట్లేదు ఓకే బట్ లో రిస్క్ ఇన్వెస్టర్ ఎవరైనా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ పైన మనం టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఏ విధంగా ఎనాలిసిస్ చేయొచ్చు ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను ఫస్ట్ వేరియస్ పారామీటర్స్ తీసుకుంటాను మెటల్ సెక్టర్ ఎలాగా ఉంది దాని పర్ఫార్మెన్స్ ప్రస్తుతానికి ఆ తర్వాత మెటల్ సెక్టర్తో నిఫ్టీకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒకవేళ మెటల్ సెక్టర్ కనుక ర్యాలీ అయితే ఎంతవరకు ర్యాలీ అవ్వచ్చు ఓకే అండ్ అలాగే ఈ ర్యాలీని మనం లో రిస్క్ లో రిస్క్ ఇన్వెస్టర్స్ కనుక ఉంటే వాళ్ళు ఎలాగ బెనిఫిట్ పొందొచ్చు అనేది కూడా కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకి యూస్ఫుల్ అయ్యే టైప్ ఆఫ్ అనాలిసిస్ నేను చేస్తాను ఓకే సో దట్ ఏంటంటే ఎవరైనా ఈ అనాలసిస్ బేసిస్ మీద ఓన్ అనాలిసిస్ చేసుకొని దే కెన్ డెవలప్ దేర్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి సో దట్ మీకు మంచి ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఓకే రైట్ సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా వీడియోస్ చేశాను నేను ఇక్కడ పాలిక్యాప్ గురించి డెట్ రెడ్యూస్ చేసిన కంపెనీస్ గురించి ఫార్మా సెక్టర్ గురించి ఇంతకుముందు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ గురించి ఓకే రెయిన్ ఇండస్ట్రీస్ గురించి ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ నేను చేశాను దీపావళి పిక్స్ త్రీ ఇన్వెస్ట్మెంట్ పిక్స్ నేను ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడ్ పిక్స్ నేను ఇచ్చాను సో లాట్ ఆఫ్ ఫండమెంటల్స్ మీద టెక్నికల్ అనాలిసిస్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఇలా లాట్ ఆఫ్ డీటెయిల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను సో ఈ ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో వెళ్దాము జస్ట్ ఒకసారి నిఫ్టీ మెటల్ సెక్టర్ లోస్ నుంచి ఎంతవరకు పర్ఫామ్ చేసింది అనేది నేను మీకు చూపిస్తాను ఇఫ్ వీ గో ఇది డైలీ చార్ట్ ఇలా చూసినట్లయితే మనకి వీ కెన్ హ్యూజ్ ర్యాలీ

ఒక్కసారి ఈ హండ్రెడ్ పర్సెంట్ ర్యాలీ ఇప్పుడు మనం చూసాము ఆల్రెడీ బట్ ఇఫ్ నేను టూ థౌజండ్ సెవెంటీన్ హైస్ నుంచి మనం తీసుకున్నట్లయితే కనుక వాట్ హ్యాపెన్ టు ద ర్యాలీ అంటే జస్ట్ పాయింట్స్ రూపంలో నేను మాట్లాడతాను ఓకే సో జస్ట్ పాయింట్స్ పర్సంటేజెస్ ఇస్ నాట్ వైజ్ ఎందుకంటే ఇక్కడ ఫాల్లో ఉన్నప్పుడు ఒకటి ఇక్కడ రైజ్ ఉన్న కింద నుంచి రైజ్ ఉండేటప్పుడు మనకి ఎక్కువ చూపిస్తుంది బికాజ్ బేస్ వాల్యూ అనేది లో కాబట్టి సో పాయింట్స్ గురించి నేను మాట్లాడతాను సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ పాయింట్స్ ఓకే సో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ ఓకే సో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ నుంచి ఓకే మనం ఆల్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఎయిటీ పాయింట్స్ మనం ఫోర్టీన్ ఎయిటీ వరకు మనం వచ్చాం జస్ట్ నేను మీకు చూపిస్తాను సో దట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి మనకి క్లియర్గా ఉంటుంది ఓకే సో ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి మనం దగ్గర దగ్గర ఫోర్టీన్ ఫిఫ్టీ లెవెల్స్కి వచ్చాం ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే సో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ మనకి ఫాల్ చూసాం ఓకే రైట్ సో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ అనేవి మనకి ఫాల్ అయినాయి ఓకే నా రేజ్లో ఎన్ని పాయింట్స్ చూద్దాం ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకే సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే ఫోర్టీన్ అగైన్ ఫోర్టీన్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే సో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మైనస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే సో ఇక్కడ చూసినట్లయితే సెవెంటీన్ హండ్రెడ్ ఓకే దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది దిస్ ఈజ్ సెవెంటీన్ హండ్రెడ్ పాయింట్స్ ఓకే ఇన్ ద సేమ్ వే ఇంతకు ముందు మనం చూసింది ఆల్మోస్ట్ మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ సో ఇప్పుడు చెప్పండి సో సో ర్యాలీ ఈజ్ ఓకే దిస్ హండ్రెడ్ పర్సెంట్ ర్యాలీ ఫ్రమ్ లోస్ ఈజ్ ఓకే బట్ హ్యూజ్ డౌన్ సైడ్ మనకి ముందు మనం చూసాం సో వై ఎందుకు నేను ఇవంతా ఈ డిస్కషన్ అంతా చేస్తున్నాను ఐ విల్ టెల్ యూ ఓకే సో ఇది రఫ్ ఇండికేషన్ ఓకే సో ఆల్ టైమ్ హైస్కి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే దేర్ ఇస్ స్టిల్ ఆల్మోస్ట్ థౌజండ్ పాయింట్స్ ఓకే మోర్ దెన్ థౌజండ్ పాయింట్స్ అనేది ఇంకా బాకీ ఉంది ఓకే రైట్ సో అగ్రి ఇప్పుడు ఐ విల్ టెల్ యూ సంథింగ్స్ ఇఫ్ నేను మీకు కొన్ని జస్ట్ ఇంకొక వేరే ఇన్ఫర్మేషన్ నేను మీకు చూపిస్తాను దిస్ ఈజ్ నిఫ్టీ మెటల్ ఓకే సో దిస్ ఈజ్ నిఫ్టీ మెటల్ ఓకే సో నిఫ్టీ మెటల్ విత్ రెస్పెక్ట్ టు ద అంటే స్ప్రెడ్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ మెటల్ విత్ నిఫ్టీ ఫిఫ్టీ అంటే నిఫ్టీ మెటల్ని నిఫ్టీ ఫిఫ్టీతో కంపేర్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ ఈ డౌన్ ఫాల్ అంతా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిటీన్ సో ఈ టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ఎల్స్ మీరు ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే మనకి టూ థౌజండ్ సెవెంటీన్ ఓకే అండ్ దిస్ ఇస్ సిక్స్టీన్త్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఓకే సో టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి కూడా వాట్ వీ హ్యాడ్ ఇందాక మనం చార్ట్ ఇది ఏదైతే డౌన్ఫాల్ చూసామో అదే అమౌంట్ ఆఫ్ ఫాల్ మనకి వస్తుంది ఇందులో వాట్ దిస్ దిస్ చార్ట్ ఈస్ షోయింగ్ ఈ చార్ట్ ఏం చూపిస్తుంది అంటే నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ మెటల్ అనేది కంటిన్యూస్గా ఫాల్ అయ్యింది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ షోయింగ్ బట్ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే దేర్ ఈజ్ ఎ ప్రీవియస్ హైకి అబోవ్ వెళ్ళింది అండ్ ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్స్ మూవింగ్ యావరేజ్ అబోవ్ సస్టైన్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ప్రీవియస్ బోత్ టూ హైస్ని ఇట్ హ్యాస్ క్రాస్డ్ ఓకే అండ్ ఇంకొకటి విషయం మీరు గమనించినట్లయితే దిస్ ఈజ్ ఏ కప్ అండ్ హ్యాండిల్ ఓకే కప్ అండ్ హ్యాండిల్ లైక్ ఫార్మేషన్ సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ కంపారిజన్ ఈ ఈ రేషియో చార్ట్లో ఇట్ స్ప్రెడ్ ఈ స్ప్రెడ్ చార్ట్లో చూసినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ కన్నా నిఫ్టీ మెటల్ అనేది ఈ పోర్షన్లో నౌ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ బెటర్ ఓకే ప్రస్తుతానికి సో ఆఫ్టర్ దిస్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఫాల్ మనకి ఇప్పుడు వీ కెన్ సీ సమ్ రివైవల్ ఓకే సో నెక్స్ట్ చార్ట్లోకి వెళ్తాను దిస్ ఈజ్ నిఫ్టీ కమోడిటీస్ ఓకే సో నిఫ్టీ కమోడిటీస్ సేమ్ చార్ట్ సో నిఫ్టీ కమోడిటీస్ కూడా టూ థౌజండ్ సెవెంటీన్ ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ ఇస్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఫాలో అయ్యి నౌ ఇంకా మనకి బ్రేక్అవుట్ ఇవ్వలేదు ఓకే నౌ ఇట్ ఈస్ కన్సిడర్ కమ్ సమ్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది అండ్ నిఫ్టీ మెటల్ లాగే నిఫ్టీ కమోడిటీస్ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ చార్ట్స్ ఓకే బట్ ఇక్కడ నిఫ్టీ కమోడిటీస్ కూడా మనకి బ్రేక్ ఇచ్చింది అనుకోండి దెన్ వీ కెన్ సీ సమ్ అప్ సైడ్ అంటే ఇక్కడ బ్రేక్ ఇస్తే ఏంటంటే నిఫ్టీ కమోడిటీస్ అనేది నిఫ్టీ ఫిఫ్టీ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని దాని అర్థం బ్రేక్అవుట్ ఇస్తే ఓకే సో ఎందుకు నేను ఇవి మీకు చూపిస్తున్నాను అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే ఈ హండ్రెడ్ పాయింట్స్ ఆర్ థౌజండ్ పాయింట్స్ ర్యాలీ ఏదైతే చూసామో ఈ ర్యాలీ మనకి స్ప్రెడ్ చార్ట్లో చూసినట్లయితే ఇప్పుడే బ్రేక్అవుట్ ఇచ్చినట్లు కనిపిస్తుంది అంటే ఇఫ్ నిఫ్టీ మెటల్స్ నిజంగానే పర్ఫామ్ చేస్తాయి అంటే నిజంగానే పర్ఫామ్ చేస్తాయి నిజంగానే ఇక్కడ అవుట్స్ ఇస్తాయి నిజంగానే నిఫ్టీ మెటల్స్ అనేవి ఈ ర్యాలీలో కంటిన్యూ అవుతుంది ఈ ర్యాలీ సస్టైన్ అవుతుంది అండ్ ఇక్కడ అవుట్ ఇస్తుంది అంటే దెన్ వీ కెన్ ఎజ్యూమ్ దెన్ మనం అర్థం చేసుకోవచ్చు అంటే దిస్ ప్రీవియస్ హైస్ కెన్ బి అచీవబుల్ అంటే ఈ ప్రీవియస్ హైస్ అనేవి మనకి అచీవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి నిఫ్టీ కమోడిటీస్ నేను బ్రేకౌట్ ఇచ్చేసినాయి బ్రేకౌట్స్ ఇచ్చేసినాయి ఇప్పుడు నిఫ్టీ మెటల్స్ ప్రీవియస్ హైస్కి వెళ్ళిపోతున్నాయి అదంతా నేను చెప్పట్లేదు ఓకే అలా చెప్పటానికి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి చాలా డిఫరెన్స్ ఉంది స్కూల్ పిల్లలకి ఒక మాస్టర్ ఏ విధంగా అయితే చెప్తాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అలాగ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఓకే ఇఫ్ ద బ్రేకౌట్ ఈస్ హ్యాపనింగ్ బ్రేకౌట్ అయ్యి సస్టైనెన్స్ ఉంటు అండ్ నిఫ్టీ మెటల్స్ పర్ఫామ్ చేస్తున్నాయి అండ్ బ్రేకౌట్స్ ఇచ్చినాయి అంటే దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ఈస్ ద ప్ర ప్రాబులిటీ కాదు సర్టెనిటీ ఖచ్చితంగా కాదు ప్రాబబిలిటీస్ ఓకే దెన్ వీ కెన్ సే దట్ ఈ ప్రీవియస్ హైస్ అనేవి అచీవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ మీకు ఈ ఫాల్ని నేను ఇలా చూపించి ఆ తర్వాత బ్రేకౌట్స్ని చూపించి ఓకే దట్ ఈస్ ద రీజన్ ఇదంతా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓకే సో ఒకవేళ ఇదే సస్టైనెన్స్ ద సేమ్ థింగ్స్ యూ కెన్ ఇందాక ఏదైతే ఇదే నిఫ్టీ మెటల్ సో నిఫ్టీ మెటల్ లాంగ్ టర్మ్ చార్ట్స్ని బ్రేక్అవుట్స్ ఓకే ఇదే ఇప్పుడు హౌ వీ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ అనాలసిస్ ఓకే సో ఇలాంటి ఓకే ఒకవేళ నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి మనకి ప్రీవియస్ హైస్ని రీచ్ అయితే వాట్ ఈస్ అవర్ బెనిఫిట్ మనం ఏ విధంగా బెనిఫిట్ పొందొచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇక్కడ లిటిల్ షార్ట్ టర్మ్ చార్ట్స్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను చూడండి నిఫ్టీ హ్యాస్ గివెన్ ఏ గుడ్ సిగ్నల్ నవ్ ఓకే ఈ నిఫ్టీ మెటల్ హ్యాస్ గివెన్ ఏ గుడ్ సిగ్నల్ ఈ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏఎఫ్టీ ప్యాటర్న్ ఓకే సో అది నేను వర్క్షాప్లో కూడా డిస్కస్ చేస్తున్నాను ఏఎఫ్టీ ఇట్ హ్యాస్ జనరేటెడ్ ఏఎఫ్టీ బట్ స్టిల్ నాట్ యాక్టివేటెడ్ ఓకే అండ్ అన్ ద సేమ్ వే నిఫ్టీ కమోడిటీస్ని కూడా ఐ విల్ జస్ట్ షో నిఫ్టీ కమ్యూడిటీస్ కూడా ఆల్రెడీ దిస్ ఈజ్ ఏఎఫ్టీ ఆ తర్వాత ర్యాలీ వెళ్ళింది అండ్ అగైన్ నెక్స్ట్ ఏఎఫ్టీకి ఇట్ ఈస్ రెడీ ఓకే సో ఈ దీని గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ బట్ ఇదే సెక్టర్లో ఒకవేళ ఇదే సేమ్ సెక్టర్లో యూ కెన్ సెలెక్ట్ స్టాక్స్ విచ్ విల్ అవుట్ పర్ఫార్మ్ ఓకే సో టాటా స్టీల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాటా స్టీల్ చూసినట్లయితే దేర్ ఈస్ ఎ ప్యాటర్న్ విచ్ వీ హ్యాడ్ ఇది నేను స్వింగ్ లాస్ట్ టైమ్ స్వింగ్ ట్రేడింగ్ వర్క్షాప్లో కూడా ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ హౌ వీ హ్యాడ్ సెలెక్టెడ్ టాటా స్టీల్ ఓకే సో జస్ట్ ఓకే టాటా స్టీల్ ఓకే ఓకే నో ప్రాబ్లమ్ టాటా స్టీల్ ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఇస్ ఎ సమ్ స్ట్రాటజీ ఓకే సో ఆ బేసెస్ మీద టాటా స్టీల్ని సెలెక్ట్ చేశాం బట్ దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయండి నేను ఐ విల్ జస్ట్ నౌ ఈ బెనిఫిట్ ఏదైతే మనం ఉందో ఏదైతే ఈ బెనిఫిట్ ఉందో మనకి ఇలా మెటల్స్ ఒకవేళ ఈ ఛాన్సెస్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇఫ్ దే ర్యాలీ హౌ వీ కెన్ బెనిఫిట్ విత్ లూజింగ్ లిటిల్ సో ఫర్ దిస్ నేను టూ ఆర్ త్రీ ఫండ్స్ని దేర్ ఆర్ నాట్ మెనీ ఫండ్స్ రిలేటెడ్ టు దిస్ సో ఒకవేళ మీరు చూసినట్లయితే ప్రీవియస్గా ఐ హ్యాడ్ షేర్డ్ దిస్ చార్ట్ ఆల్సో సో ఇది దగ్గర దగ్గర మనకి ఎప్పుడంటే వెన్ వెన్ ఐ దిస్ షేర్డ్ దిస్ చార్ట్ ఓకే ఐ డోంట్ నో అండి బట్ డీటెయిల్స్ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఓకే ఇఫ్ వీ గో ఫైల్ ఇన్ఫర్మేషన్ ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ ఓకే సో ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ సో ఆల్ ఆల్మోస్ట్ టూ వీక్స్ అవుతుంది సో ఇక్కడ వన్ ఆఫ్ ద టార్గెట్ ఈజ్ ఫోర్టీన్ ఓకే సో దిస్ ఫోర్టీన్ టార్గెట్ ఓకే ఇక్కడ మీరు చూడవచ్చు రిస్క్ రివార్డ్ ఈజ్ వన్ ఈజ్ టు టూ అండ్ టార్గెట్ ఈజ్ ఫోర్టీన్ అండ్ ట్రైలింగ్ సో దిస్ ఫోర్టీన్ చార్ట్ చూపిస్తాను ఓకే దిస్ ఫోర్టీన్ ఈజ్ ఆల్రెడీ అచీవ్డ్ ఓకే సో ఈ ఫోర్టీన్ అనేది ఆల్రెడీ అచీవ్ అయిపోయింది ఓకే నౌ దేర్ మే బీ సమ్ అదర్

సెవెంటీన్ రూపీస్కి మనకి టార్గెట్స్కి దిస్ ఈజ్ ఓపెన్ ఆల్రెడీ సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ హ్యాడ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ఓకే మేబీ ఐఎమ్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ఫర్ హయ్యర్ టార్గెట్స్ ఓకే సో ఇందులోనే ఈ సిస్టంలోనే వీఆర్ ట్రైలింగ్ ద స్టాప్ లోసెస్ సో ఇక్కడే ఆల్రెడీ ఐ హ్యాడ్ షేర్డ్ దిస్ చార్ట్ అండ్ వన్ ఈస్ టు టార్గెట్ వన్ ఈస్ టు టూ టార్గెట్స్ అచీవ్ అయినాయి అండ్ వీఆర్ ట్రైలింగ్ ఫర్ హైయర్ టార్గెట్స్ ఓకే సో ఇన్ ద సేమ్ వే ఇదే చార్ట్ దిస్ ఈస్ దిస్ ఫండ్ ఈస్ ఐసీఐసిఐ ప్రూవ్ కమోడిటీస్ ఫండ్ అండి కమోడిటీస్లో ఉన్న ఫండ్ దేర్ ఆర్ టూ ఫండ్స్ ఒకటి గ్లోబల్ ఫండ్ ఆదిత్య బిర్లా గ్లోబల్ సిఇఎఫ్ ఫండ్ ఓకే అండ్ ద అదర్ ఈజ్ ఐసిఐసి అప్రూవ్ కమోడిటీస్ ఓకే ఇంకొక ఫండ్ ఏదో చూశానండి బట్ టెక్నికల్గా ఇట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్ బట్ ఇంకేవైనా ఫండ్స్ మీకు ఈ కమోడిటీస్ రిలేటెడ్ ఐ మీన్ ఓన్లీ కమోడిటీస్ అండి మెటల్స్ రిలేటెడ్ ఫండ్స్ ఏమన్నా ఉంటే నాట్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ ఫండ్స్ కాకుండా మెటల్స్ రిలేటెడ్ ఫండ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి ఐ విల్ ట్రై టు అనలైజ్ దెమ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో సో ఈ ఫండ్ మనం చూసినట్లయితే ఇది ఐసిఐస్సీ ప్రూవ్ కమ్ కమ్ముడిటీస్ ఆన్ రెన్కో అండి అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ ఏ బై అండ్ ఆల్సో ఇక్కడ నేను మీకు చెప్పాను అగైన్ ఇట్ ఈస్ గివింగ్ మోర్ క్వాంటిటీస్ని యాడ్ చేయడానికి పిరమిడింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఫర్ సెవెంటీన్

ఓకే అండ్ వన్ బ్యాక్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు సో ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అబౌట్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ దెన్ వన్ బ్యాక్ కూడా యాక్టివేట్ అవుతుంది సో బై రిస్కింగ్ వెరీ లిటిల్ సో వై అండ్ మ్యూచువల్ ఫండ్స్ పైన వైఐం ఐఎమ్ ఎంఫసైజింగ్ బికాజ్ మ్యూచువల్ ఫండ్స్లో మనకి స్టాక్స్లో లాగా హ్యూజ్ ఫ్లక్చువేషన్స్ హ్యూజ్ మూమెంట్స్ ఉండవు సో బై రిస్కింగ్ ఫైవ్ పర్సెంట్ ఆర్ టెన్ పర్సెంట్ వీ కెన్ గెట్ మోర్ ఫేవరబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మూమెంట్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఐ విల్ జస్ట్ ఐ విల్ జస్ట్ రిమూవ్ దిస్ అండ్ ఈ లెవెల్స్ నుంచి కరెంట్ లెవెల్స్ నుంచి ఓకే కరెంట్ లెవెల్స్ నుంచి పైకి పైకి మూమెంట్ వెళ్ళాలి అంటే వాట్ కెన్ బి ద రిటర్న్ ఓకే ఎంతవరకు రిటర్న్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి థర్టీ పర్సెంట్ రిటర్న్ ఉందండి విచ్ ఇస్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఈ లెవెల్స్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకు ఉంది అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ ర్యాలీలో అట్లీస్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ మనకి ఇచ్చినాయి అనుకోండి విత్ ఎ స్మాల్ రిస్క్ ఆఫ్ టెన్ పర్సెంట్ వన్ ఈజ్ టు ఫోర్ రిస్క్ రివార్డ్ అవుతుంది అక్కడ ఓకే సో దేర్ ఆర్ ఇఫ్ ఇఫ్

ఓకే సో ఇదే నేను షేర్ చేయాలనుకున్నాను ఈ టూ ఫండ్స్ నేను అనలైజ్ చేశాను దర్ ఇస్ వన్ మోర్ ఫండ్ బట్ అది టెక్నికల్గా అంత స్ట్రాంగ్గా లేదు అండ్ కమోడిటీస్ కూడా కాదనుకుంటా అది ఓకే బట్ ఎనీవే ఇఫ్ యూ నో ఎనీ అదర్ కమోడిటీ రిలేటెడ్ ఫండ్స్ ఓకే కామెంట్స్ రూపంలో చెప్పండి ఓకే సో టెలిగ్రామ్లో కూడా చూడండి ఐ హ్యాడ్ షేర్డ్ సమ్ చార్ట్స్ ఓకే సో ఐ విల్ షేర్ దిస్ చార్ట్ సో చూడండి హెచ్ఎస్బీసీ బ్రజీల్ ఫండ్ ఓకే సో గ్లోబల్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ అంత హ్యూజ్గా రన్అప్ ఇవ్వలేదు ఓకే సో వాట్ డూ ఐ మీన్ దట్ అంటే పొద్దున మన మార్కెట్స్ కరెక్ట్ అయినా లేకపోతే మన మార్కెట్స్ సైడ్ వైజ్ వెళ్ళినా దేర్ ఆర్ సమ్ అదర్ మార్కెట్స్ ఎమర్జింగ్ మార్కెట్స్లో బ్రెజిల్ ఈజ్ ఆల్సో ఎ నెంబర్ వన్ మార్కెట్ సో ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇఫ్ దేర్ ఆ ర్యాలీ కంటిన్యూ అవ్వాలి అంటే ద అదర్ ఇండైసిస్ మే ర్యాలీ సో అలాంటప్పుడు మన ఇండైసిస్ మన మన ఫండ్స్లో మేబీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తుంటే దీస్ మే గివ్ టెన్ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సో దట్ ఈస్ ద రీజన్ ఐ ఎక్స్ప్లోర్ దీస్ ఫండ్స్ సో ఒకవేళ మీరు ఇక్కడ చూసినట్లయితే ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ సమ్ లిస్ట్ అండి ఓకే సో దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ గ్లోబల్ ఫండ్స్ వేర్ ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ వెరీ లిటిల్ అండ్ ఎగ్జిట్ లోడ్ ఆల్సో వెరీ లిటిల్ ఓకే అండ్ అలాగే ఇక్కడ దేర్ ఆర్ ఇండెక్స్ ఇండెక్స్ ఫండ్స్ ఓకే సో విచ్ హ్యావ్ అ వెరీ లెస్ ఎక్స్పెన్సివ్ రేషియోస్ ఓకే సో అండ్ ఎగ్జిట్ లోడ్ కూడా చాలా తక్కువ అండి సో దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ ట్రాక్ దీస్ కంపెనీస్ అండ్ ట్రాక్ దీస్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎనీ సైన్స్ కనుక వస్తే ఐ విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే సో మార్ మన మార్కెట్స్ కరెక్ట్ అయినా లేకపోతే మన మార్కెట్ సైడ్ వేస్లో ఉన్న ఇఫ్ దేర్ ఆర్ గుడ్ టెక్నికల్ సింబల్ సిగ్ సిగ్నల్స్ హియర్ గుడ్ టెక్నికల్ సిగ్నల్స్ ఇక్కడ ఉంటే కనుక ఐ విల్ ఎయిమ్ ఫర్ దిస్ ఓకే సో మన మార్కెట్స్లో మేబీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ అండర్ రిటర్న్స్ ఉంటే ఇక్కడ వీ కెన్ గెట్ థర్ మేబీ ట్వంటీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ బెటరే కదండి సో దట్ ఈస్ ద రీజన్ హెచ్ఎస్బీసీ బ్రెజిల్ ఫండ్ నేను ఇక్కడ షేర్ చేశాను అండ్ ద సేమ్ వే హెచ్ఎస్బీసీ బ్రెజిల్ ఫండ్ but i had shared some other from franklin india feeder so it has given a breakout okay u.s opportunities one it has given breakout on both renko alage point and figure and candlestick Logoda. so i already um, I, I don't know if i want uh, say or not i already invested in this franklin india ఓకే సో ప్రీవియస్గానే బట్ మోర్ పిరమిడింగ్కి ఇట్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ అండ్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ విత్ దిస్ యాజ్ అవర్ స్టాప్ స్టాప్లాసెస్ ఓకే అండ్ ఫర్ హయర్ టార్గెట్స్ రైట్ సో టెలిగ్రామ్ ఒకవేళ మీకు తెలియకపోతే కనుక థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి ఇలాంటి మన లోగోతో థింక్ ఈక్విటీ అనే నేమ్తో వస్తుంది ఓకే సో యూ కెన్ జాయిన్ హియర్ సో వాట్ ఐ ఆమ్ సేయింగ్ ఇస్ సింపుల్ ఫ్రెండ్స్ ఓకే సో ఇఫ్ యూ హ్యావ్

ఏం చెప్తున్నారో ఫస్ట్ ఆలోచించండి ఓకే సో వాట్ హీ ఈస్ సేయింగ్ వాట్ ఐ ఆమ్ సేయింగ్ ఈజ్ మేబీ ఇట్ విల్ హెల్ప్ యూ మోర్ దెన్ ద జస్ట్ ద స్టాక్ నేమ్ ఓకే సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ సో టెక్నికల్ అనాలిసిస్ని ఎన్ని విధాలుగా యూస్ చేయొచ్చు ఫ్రమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్రా డే ఓకే స్వింగ్ పొజిషనల్ ఇంట్రాడే ఎవ్రీథింగ్ వేర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్ ఓకే బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ ఓకే సో టెక్నికల్ అనాలిసిస్ ఇస్ సేమ్ లైక్ క్రికెట్ యూ కెన్ పే యూ కెన్ ప్లే మనం టెస్ట్ మ్యాచ్ ఆడవచ్చు టీ ట్వంటీ ఆడచ్చు వన్ డే ఆడవచ్చు గల్లీ క్రికెట్ ఆడవచ్చు ఓకే వాట్ ఎవర్ యూ వాంట్ రైట్ సో ఇఫ్ యూ మీకు కనుక ఈ అనాలసిస్ నచ్చినట్లయితే నా అప్రోచ్ టువార్డ్స్ మార్కెట్స్ నచ్చినట్లయితే డెఫినెట్లీ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఇట్ మీన్స్ ఏ లాట్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ లెసన్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను